రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం అమిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే జాతర విజయవంతం కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి సమన్వయంతో కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం అమిడిపల్లి గ్రామంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో జరిగే జాతర విజయవంతం కావడానికి అధికారులు ప్రజాప్రతినిధులు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా పరిషత్ చైర్పర్సన్ యాలకొండ అరుణ రాఘవరెడ్డి పేర్కొన్నారు. శనివారం రోజున కొలరావుపేట మండల కేంద్రంలో జరిగిన జాతర ఏర్పాట్ల సమీక్షా సమావేశం సందర్భంగా వారు మాట్లాడుతూ జాతర సందర్భంగా వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, అదేవిధంగా బందోబస్తు ఏర్పాట్లతో పాటు జాతరకు తరలి వచ్చే వారికి అన్నదానం తదితర కార్యక్రమాలను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఎంఆర్ఓ నరేందర్, కొలరావుపేట ఎస్ఐతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ మిర్యాల ప్రభాకర్ రావు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. అన్ని విధాలుగా కూడా పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి భక్తులు, ఈ భక్తులు వచ్చే భక్తులకు ఇప్పుడు ఏదైతే ఉందో పోలీస్ శాఖ కానీ, పోలీస్ శాఖ నేను ఏదంటే కోరేది ఎస్ఐ గారు తప్పకుండా ఈ ప్రోగ్రామ్ ఈ మీటింగ్కు రావాల్సి ఉండే, ఎందుకంటే వారే కాబట్టి ఏర్పాటు చేసేది తప్పకుండా రావాలి. మన లైను సెస్సు ఏఈ గారు కూడా కంపల్సరీ రావాలి. మేము వస్తున్నామనే మాకు ఇప్పుడు ఇందాక ఇన్ని ప్రోగ్రాంలు ఉండగా కూడా దేవుడి కోసము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం అంటే మేము కూడా రావడం జరిగింది కాబట్టి అన్ని శాఖల అధికారులు వచ్చి, ఎందుకంటే దేవుడు మాఘమాస భక్తులు కాబట్టి మనం ఏదైనా కూడా విజయవంతం చేసే బాధ్యత మన అందరి మీద ఉంది కాబట్టి అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఎవరి వంతు సహాయ సహకారాలు వాళ్ళు ఇచ్చుకుంటూ కూడా భక్తులకు ఏ లోటు రాకుండా ఎలాంటి అసౌకర్యాలు లేకుండా కూడా ఏ శాఖ నుంచి వెళ్ళి పోలీస్ శాఖ నుంచి వెళ్ళి బందోబస్తు కానీ మన పంచాయతీ గ్రామ పంచాయతీ నుంచి వెళ్ళి ఇతర గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి ఇప్పుడు ఎంపీడీఓ గారు చెప్పిండ్రు ఏ ఇబ్బంది లేకుండా ఇతర గ్రామ పంచాయతీల నుంచి వెళ్ళి కూడా మన పారిశుద్ధ కార్మికులు సిబ్బంది కానీ మన వాటర్ ఫెసిలిటీ కానీ అన్నిట్లలో కూడా, ఎందుకంటే భక్తులకు అనేక విధాలుగా కూడా ఇక్కడ సీతారాముల కళ్యాణం అప్పుడేమో ఒక కళ్యాణం చూసుకొని భోజనాలు చేసి వెళ్ళిపోతారు, ఇప్పుడు స్టే చేసి ఇక్కడనే వంటలు చేసుకొని భోజనాలు చేసి కుటుంబంతో సహా వస్తారు కాబట్టి పెద్ద మొత్తంలో వస్తారు కాబట్టి ఎవరి బాధ్యత వాళ్ళు తప్పకుండా ఇప్పుడు మనం చెప్పుకున్న దానికంటే ఎక్కువగానే బాధ్యతగా ఉండి భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి. అందరం కలిసికట్టుగా ఏర్పాటు చేస్తేనే ఈ జాతర సక్సెస్ అవుతుంది, విజయవంతం అవుతుంది కాబట్టి గ్రామ సర్పంచ్తో పాటు వార్డ్ మెంబర్లు కూడా పూర్తి అలర్ట్గా ఉండి, ఎందుకంటే పూర్తి బాధ్యత మీకుంటుంది, ఎంతమంది సహాయ సహకారాలు ఇచ్చినా కూడా గ్రామ సర్పంచ్ గారు, వార్డ్ మెంబర్సు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడ ఇక్కడనే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు ఉన్నారు, ఎంపీటీసీ గారు వారే కాబట్టి అందరు బాధ్యతగా తీసుకొని పకడ్బందీగా చేసుకొని ఈ కార్యక్రమాన్ని మాఘమాసను పెద్ద ఎత్తున విజయవంతం చేద్దాము అందరం కలిసికట్టుగా. ఏదైనా పొరపాటు చేయొద్దు, ఆరోగ్యం గురించి డాక్టర్ గారు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాల్సిందిగా వాళ్ళను కోరుతూ ఉన్నాం. సిబ్బంది లేకపోతే మా దృష్టికి తీసుకురండి, మేము అన్ని ఏర్పాట్లు చూస్తాం, ఏదైనా ఇబ్బందులు ఉంటాయి. తాగునీటి సౌకర్యం గురించి మా ఎంపీడీఓ గారు చెప్పారు, ట్రాక్టర్లు అవసరం ఉంటే పక్కపంటి గ్రామ పంచాయతీలు అది తీసుకోవాలని ఆదేశిస్తాం. ఇబ్బంది ఏమి లేదు, సిబ్బంది సెక్రటరీలు కూడా 15 మందిని తీసుకో, 2 షిఫ్ట్లు తీసుకో, సెక్రటరీని అన్ని ఇక్కడనే పెట్టు, అవన్నీ ముందుగానే నువ్వు 2 రోజుల ముందే అందరికీ ఆదేశాలు ఇవ్వాలి. పారిశుద్ధ్యం అన్న కానీ పక్కపొంటి గ్రామాల్లో కూడా తెచ్చుకో, ఇబ్బంది మన సబ్బాయి వాళ్ళు ఉంటారు కదా అంతా నీదే జిమ్మెదారు. ఇక్కడ పారిశుద్ధ్యం కానీ తాగునీటి సమస్య కానీ